నిజాంపేట మండల పరిధిలోని బచ్చిరాజుపల్లి గ్రామంలో నేడు సొసైటీ ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రాన్ని రామాయంపేట సొసైటీ చైర్మన్ బాజా చంద్రం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు కేంద్రాలను, రైతు సోదరులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసే ఈ విధంగా దళారి వ్యవస్థ లేకుండా రైతు కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం జరిగిందని అన్నారు. రైతులందరూ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఉపయోగించుకోవాలని, ధాన్యానికి మద్దతు ధర ఏ గ్రేడ్ రకం 1888, కామన్ గ్రేడ్ 1864 కేటాయించడం జరిగిందని, దీనిని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో రామాయంపేట సొసైటీ చైర్మన్ బాజా చంద్రం, సీఈఓ నర్సింహులు, గ్రామ సర్పంచ్ నర్సవ్వ, గ్రామ కార్యదర్శి యాదవ లక్ష్మి, ఉప సర్పంచ్ మల్లేశం తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో మా రామంపేట సొసైటీ నుంచి నిజాంపేట మండలిలో 7 రామంపేట మండలిలో 11 కొనుగోలు కేంద్రాలను ఓపెన్ చేస్తున్నాము. దాంట్లో భాగంగా నిజాంపేట మండలి బచ్చరాజపల్లి గ్రామంలో ఈరోజు ప్రారంభించడం జరిగింది. అందరు రైతులు అందరు సహకరించగలరు. వాళ్ళు టోకన్స్ ఇస్తారు, టోకన్స్ ప్రకారము అందరు ఉండి జోపిచ్చుకోవాలి. లొల్లిలు పెట్టుకోకండి. ఏ గ్రేడు 1888, బి గ్రేడు 1868. అందరు సహకరించి రైతులు చేసుకోవాలని కోరుతున్నాను.